हेलो फ्रेंड्स एंड फैमिली मेंबर्स, वेलकम एंड वेलकम बैक टू राजेश बिजनेस अकाडमी। वीडियो द्वारा एक अद्भुत कॉन्सेप्ट चेप्पबोतुन्नानु। ई कॉन्सेप्ट इंप्लीमेंट चेस्ते पक्कागा मीरु 6 नेलल्लो 240,000 रूपायल चेक्कुनि मीरु अंदुकुंटारंडि। दीनिकि कावाल्सिंदि स्मार्ट वर्क कावाली, हार्ड वर्क कावाली, अन्निटिकंटे ना हेल्प ना सपोर्ट कूडा मीकु कावाली। अवन्नी मीकु एला कावाली, अवन्नी मीकु एला वस्तायि, दीनि द्वारा మీరు 240,000 రూపాయల చెక్కుని మీరు ఎలా తీసుకుంటారు, క్రౌన్ డైరెక్టర్ మీరు ఎలా అవుతారు అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్పబోతున్నాను। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి। మర్చిపోకుండా ఇలా ఎవరైతే ఇటువంటి అవకాశం గురించి ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని మీరు షేర్ చేయండి। అందరికీ నేనున్నాను అది గుర్తుంచుకోండి। ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అండి। సో టైటిల్ ప్రకారమే జాయిన్ అయిన 6 నెలల్లో వెస్టేజ్ లో జాయిన్ అయిన 6 నెలల్లో మీరు క్రౌన్ డైరెక్టర్ ఎలా అవుతారు నా హెల్ప్ తో అది మీకు చెప్పబోతున్నాను। అంతే కాకుండా ఇక్కడ మీరు చూడండి, మీరు క్రౌన్ డైరెక్టర్ అవ్వడానికి ఒక లెగ్ ని డెవలప్ చేయడం ద్వారా నేను మీకు ఏ విధంగా సపోర్ట్ చేస్తాను, అసలు మీరు ఏమీ చేయకుండా మీరు సిల్వర్ డైరెక్టర్ మీరు ఎలా అయిపోవచ్చు, తర్వాత కంపెనీ అనేది ఏమీ చేయకుండా డబ్బులు ఇస్తుందా, ఇవ్వదు, కాబట్టి మీరేం చేయాలి, జస్ట్ సైడ్ వాల్యూమ్ చేసుకుంటే సరిపోతుంది, మీ ఫ్రెండ్స్ అందరికీ ఎలా మోటివేట్ చేయాలి, ఎలా మోటివేట్ చేయాలంటే 100 PV ప్లాన్, 200 PV ప్లాన్ తో మీరు ఎలా మోటివేట్ చేయాలి, తర్వాత మీకు కార్ ఫండ్ ఎలా వస్తుంది, టూర్ ఫండ్ ఎలా వస్తుంది, హౌస్ ఫండ్ అనేది మీకు ఎలా వస్తుంది, ఇవన్నీ కూడా నేను మీకు చాలా క్లారిటీగా మీకు చెప్పబోతున్నాను అన్నమాట। సో ఇక్కడ విషయం ఏంటంటే, నేను విజయ్ గారు అనే ఒక పర్సన్ ని December 23rd నా కింద నేను జాయిన్ చేసుకున్నాను అన్నమాట। ఆయన నా సపోర్ట్ అడిగారు నా కింద జాయిన్ అయ్యారు। జాయిన్ అవ్వగానే నేను ఏం చేశానంటే, విజయ్ గారి కింద ఒక లెగ్ ని నేను ప్రతి వీడియోలో చెప్తున్నట్టు నేను డెవలప్ చేశాను। అలా డెవలప్ చేసే లెగ్ లో మీరు గమనించినట్లయితే నేను వితిన్ 3 మంత్స్ లో ఆ లెగ్ ని నేను LOB కి తీసుకెళ్లిపోయాను, లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ కి నేను తీసుకెళ్లిపోయాను। అలా తీసుకెళ్లిపోవడం వల్ల వితిన్ 3 మంత్స్ లో ఆ లెగ్ లో వచ్చిన PV అక్షరాల 5,625 PV మినిమం వస్తుంది। ఇలా మినిమం రావడం వల్ల మీరు 15% వెళ్తారు, అంటే మీరు ఆటోమేటిక్గా మీరు జాయిన్ అయిన 3 నెలల్లో మీరు బాగా పని చేస్తే, మీరు మమ్మల్ని నమ్మితే, జాయిన్ అయ్యే వాళ్ళందరూ కూడా మనకి అలా ఉంటే ఖచ్చితంగా మనకి వితిన్ 3 మంత్స్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఏమవుతారంటే ఇక్కడ డైరెక్టర్స్ అవుతారు కదా, డైరెక్టర్స్ అవుతారు। ఇక్కడ డైరెక్టర్ అవ్వటం వల్ల వెంటనే విజయ్ గారు ఏమైపోతారంటే సిల్వర్ డైరెక్టర్ అయిపోతారు, అర్థమైంది కదండి। ఇలా సిల్వర్ డైరెక్టర్ అయిపోవటం వల్ల తర్వాత మేము చెప్పిన ప్రామిస్ ఏంటి, ఫస్ట్ 6 నెలల్లో 50 మందిని ఇస్తామని చెప్పాను, సంవత్సరానికి 100 మంది అవుతారు, జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఆన్ ఆర్ యావరేజ్గా 10 మందిని జాయిన్ చేశారని చెప్పారు కొంత ఒక సంవత్సర కాలంలో। ఒక లెగ్లో ఎంతమంది వస్తారండి, విజయ్ గారి కింద 1000 మంది వస్తారు, ఇది మీరు గుర్తుంచుకోండి। ఈ లెగ్ ఎప్పటికీ కూడా మీకు LOB లో, అంటే మీరు మనీ తీసుకునేటప్పుడు ఈ లెగ్లోనే ఎక్కువ గ్రూప్ PV రావడానికి అవకాశం ఉంది, 100కి 100%। ఈ లెగ్లోనే ఎక్కువ గ్రూప్ PV, ఎంత PV వస్తుందంటే మీరు ఎక్స్పెక్ట్ చేయని PV వస్తుంది, లక్షల PVలు రావడానికి కూడా మీకు అవకాశం ఉంది। ఎందుకంటే ఇది నేను డెవలప్ చేసే లెగ్, ఇది నేను మీకు హెల్ప్ చేసే లెగ్, ఇది మీరు గుర్తుంచుకోవాలి, ఇలా ఎవరు చేయలేరు, ఇదే నేను మీకు ఇచ్చే బెనిఫిట్, అట్మోస్ట్ బెనిఫిట్. సో ఇలా మీరు జాయిన్ అయిన తర్వాత, సరే నేను జాయిన్ అయిపోయాను, 100 PV సిఎన్సీ తీసుకున్నాను, 200 PV సిఎన్సీ తీసుకున్నాను, జాయిన్ అయిపోయాను, నేను డైరెక్ట్గా సిల్వర్ డైరెక్టర్ అయిపోయాను, సిల్వర్ డైరెక్టర్ అయిపోయిన తర్వాత నాకు ఎంత వస్తుంది అని చెప్పంటే కంపెనీ నుంచి మీకు ఎంత వస్తుంది అంటే 0। అదేంటి సార్, మీరు మోసం చేస్తున్నారు సార్, మమ్మల్ని నమ్మించి మోసం చేస్తున్నారు, ఎక్కడ ఎవరిని ఎవరు మోసం చేయట్లేదండి। కంపెనీ ఏం చేస్తుందంటే పని చేయమని చెప్తుంది, నెట్వర్క్ని బిల్డ్ చేసుకోమని చెప్తుంది। ఇక్కడ రాజేష్ అనే పర్సన్ కింద విజయ్ అనే పర్సన్ జాయిన్ అయిపోయి విజయ్ అనే పర్సన్ ఏకంగా సిల్వర్ డైరెక్టర్ అయిపోయిన తర్వాత ఇక్కడ విజయ్ పెట్టిన ఎఫర్ట్స్ ఎంత, 0। కాబట్టి కంపెనీ విజయ్కి డబ్బులు ఎందుకు ఇస్తుంది, ఇవ్వదు కదా, పని చేస్తేనే కదా। కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే మనం దానికి కూడా సలహాలు ఇస్తామండి, ఏం చేస్తామంటే విజయ్ గారు వాళ్ళకి తెలిసిన ఫ్యామిలీ మెంబర్స్ని జాయిన్ చేసుకుంటారు, 1, ఇది నా లెగ్ వదిలేసేయండి, నా లెగ్ ఇది వెళ్తూనే ఉంటుంది, 1, 2, 3, 4, 5, 6, 7, అలా ఒక 6 నుంచి 7 లెగ్లు మీకు సైడ్ లెగ్స్ వేసుకోండి, ఇలా వెళ్తున్న లెగ్లో కాదండి, ఇలా పక్కన సైడ్ లెగ్స్లో వేసుకోండి। ఇలా వేసుకోవటం వల్ల మీరు ప్రతి ఒక్కరితో కూడా 100 PV ప్లాన్ కానీ, 200 PV ప్లాన్ కానీ మీరు కొనించాలి, ఓకే, అలా చేయించాలి ఖచ్చితంగా, ఎందుకంటే ప్రోడక్ట్ దగ్గర దమ్ముంది,
కంపెనీల విషయం ఉంది కాబట్టి మీరు చేయించవచ్చు. ఇలా చేయించడం ద్వారా వాళ్ళు అడుగుతారు మిమ్మల్ని, ఏంటి జాయిన్ అయితే నాకేంటి, జాయిన్ అయితే నాకేంటి, ఏమి ఇస్తావు అని చెప్పి అడుగుతారు. అప్పుడు మీరు చేయాల్సిందల్లా ఏంటంటే జస్ట్ డూప్లికేట్ మీ, డూప్లికేట్ మై ప్లాన్. నన్ను డూప్లికేట్ చేయండి, నేను చెప్పే మాటలు మీరు డూప్లికేట్ చేయండి, నా ప్లాన్ మీరు డూప్లికేట్ చేయండి. అలా మీరేం చేస్తారంటే మీ కింద ఉన్నవి ఆరు లెగ్గలే కాబట్టి, అంటే మీ కింద ఉన్నది ఒక లెగ్ నేను ఇచ్చే లెగ్ తీసేస్తే ఒక ఆరు లెగ్గలే కాబట్టి, ప్రతి లెగ్లో మీరేం చేస్తారంటే నేను ఇచ్చే పర్సనల్ అడ్వైజ్ అనమాట. ఇలా మీరు కమిట్మెంట్ ఇవ్వాలంటే మీరు ఖచ్చితంగా కష్టపడాలి. కష్టపడకుండా మీరు కమిట్మెంట్ మాత్రం మీరు ఇవ్వలేరు. మీరేం చెప్తారంటే నేను ఇక్కడ 6 నెలలకి 50 లక్షలు ఇస్తానని చెప్పి నేను అంటున్నాను కదా, మీరేం చెప్తారంటే దీన్ని చిన్న మార్పు చేసి చెప్పండి వాళ్ళకి. 6 లెగ్లో ప్రతి ఒక్కళ్ళు కూడా 20-20 మందిని ఇస్తానని చెప్పండి. 20-20 మందిని ఇస్తాను ఒక్కొక్క లెగ్గలు అని చెప్పి చెప్పండి. ఇలా 20-20 మందిని ఇస్తానని చెప్పినప్పుడు చాలా సింపుల్ క్యాలిక్యులేషన్ అండి. మీరు ఒక్కొక్క లెగ్లో 6 నెలల్లో 20 మందిని మీరు ఇవ్వలేరా. ఒక్కొక్క లెగ్లో 6 నెలల్లో మీరు 20 మందిని ఇవ్వలేరా. ఒక్కసారి ఆలోచించుకోండి, చాలా ఈజీ. 6 నెలల్లో అండి, ఒక్క నెలలో కాదు, 6 నెలల్లో. ఒక నెలలో ఒక్కొక్కరికి ఇంచుమించుగా 3 నుంచి 5 మెంబర్స్ మాత్రమే ఇస్తారు. 2 నెలల్లో కూడా మీరు అలాగే చేస్తారు, 3 నెలల్లో అలాగే చేస్తారు. ఇలా చేయడానికి మీరేం చేయాలి, కంపెనీకి సంబంధించిన ప్రోడక్ట్ నాలెడ్జ్ తెలుసుకోవాలి, బిజినెస్ ప్లాన్ తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత వాటిని మీ నీర్ అండ్ డేర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీరు కూడా మీ కింద జాయిన్ అయిన వాళ్ళకి నేను ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తున్నానో ఒక లెగ్లో మీరు అదేవిధంగా సపోర్ట్ చేయాలి. అదేవిధంగా సపోర్ట్ చేస్తూ వాళ్ళకు కూడా సైడ్ లెగ్స్ మీరు ఇలా 1, 2, 3, 4, 5, 6 వేసుకొని వాళ్ళకు కూడా మీరేం చెప్పాలంటే నా ప్లాన్ మీరు ఎలా అయితే డూప్లికేట్ చేశారో మీ ప్లాన్ వాళ్ళని అలాగే డూప్లికేట్ చేయమని చెప్పండి. ఇలా చెప్పడం ద్వారా ఖచ్చితంగా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది, దేర్ ఈజ్ నో డౌట్. ఇక్కడ విజయ్ గారి కింద నేను ఇచ్చే లెగ్లో ఈ పర్సన్ డైరెక్టర్ అవటం వల్ల విజయ్ గారు సిల్వర్ డైరెక్టర్ అవుతారు. విజయ్ గారు సిల్వర్ డైరెక్టర్ అవటం వల్ల విజయ్ గారు నెక్స్ట్ మంత్లో ఎంత తీసుకుంటారంటే 18,000 మినిమం తీసుకుంటారండి, 18,000 మినిమం. ఎప్పుడు? ఈ 2100 పీవీ అనేది ఈ 1, 2, 3, 4, 5, 6, 7 మెంబర్స్ దగ్గర నుంచి పీవీ వస్తే చాలు. ఏ నెల కానెల 2100 పీవీ రాగానే విజయ్ గారు మినిమం ఎంత తీసుకుంటారంటే 18,000 తీసుకుంటారండి. తర్వాత ఇక్కడ విజయ్ గారు ఆయనకున్నటువంటి 2 లెగ్ నా లెగ్ కాకుండా 2 లెగ్లో బాగా డెవలప్ చేయడం ద్వారా ఆ లెగ్ను కూడా డైరెక్టర్ని చేయటం తర్వాత ఆ లెగ్ను డైరెక్ట్గా ఎల్ఓబీలోకి తీసుకెళ్ళిపోయారు. 5,625 పాయింట్స్ ఎల్ఓబీలోకి తీసుకెళ్ళిపోవటం వల్ల ఈ 2 లెగ్ కూడా క్వాలిఫై అవ్వటం వల్ల విజయ్ గారు గోల్డ్ డైరెక్టర్ అయ్యారు. గోల్డ్ డైరెక్టర్ అయిన తర్వాత 1800 సైడ్ వాల్యూమ్ ఈజీగా వచ్చేస్తండి. 1800 సైడ్ వాల్యూమ్ అని చెప్పి అనేది మీకు ఈజీగా వచ్చేస్తుంది. మినిమం 35,000 తీసుకుంటారు ఇక్కడ. ఓకే, ఇక్కడ గోల్డ్ డైరెక్టర్ అవ్వంగానే మనకి విజయ్ గారు టూర్ ఫండ్కి ఎలిజిబుల్ అవుతారు, ఇక్కడ టూర్ ఫండ్కి క్వాలిఫై అవుతారు అన్నమాట. ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా, ఈ రకంగా మనకి ఇక్కడ టూర్ ఫండ్ అని వస్తుంది. కంపెనీ ఏం చెప్పట్లేదండి, ఒకే ఒక్క విషయం చెప్తుంది, నువ్వు పనిచేయి, కింద వాళ్ళ చేత కూడా పని చేయించు ఉంటుంది. అంతకుమించి ఏం లేదండి. కానీ దీని వెనకాల కూడా ఒక లాజిక్ ఉంది, అది కూడా నేను చెప్తాను. ఎక్కడంటే క్రౌన్ డైరెక్టర్ అయిన తర్వాత మీరు అస్సలు పని చేయకుండా మీకు డబ్బులు ఎలా వస్తాయి కూడా అది కూడా చెప్తాను మీకు. తర్వాత 3 లెగ్ కూడా విజయ్ గారు సపోర్ట్ చేయడం వల్ల 5,625 పీవీ అయిపోయింది. ఇక్కడ కూడా ఒక డైరెక్టర్ అయిపోయారు. అయిపోయిన తర్వాత విజయ్ గారు స్టార్ డైరెక్టర్ అయిపోయారు. సైడ్ వాల్యూమ్ వచ్చేటోడికి కేవలం 1300 మాత్రమే చేయాలి. ఇక్కడ మీరు గమనించిన విషయం ఏంటంటే ఈ 3 లెగ్స్, ఇది ఎల్ఓబీకి వెళ్తుంది, ఇది ఎల్ఓబీకి వెళ్తుంది, ఇది కూడా ఎల్ఓబీకి వెళ్తుంది. అంటే ఏంటంటే మోర్ దాన్ అనమాట, కంపెనీ ఇచ్చే మ్యాక్సిమం పర్సంటేజ్కి మీరు వెళ్ళిపోతున్నారు. 15%కి మీరు తీసుకుంటున్నారు కంపెనీ దగ్గర నుంచి. కంపెనీ ఎంతైతే ఇవ్వగలదో అంత కూడా మనం లాగేస్తాం అనమాట. సో ఇలా చేయడం వల్ల స్టార్ డైరెక్టర్ అయిన తర్వాత 1300 పీవీ పక్కన సైడ్ వాల్యూమ్ చేసుకోవడం వల్ల మీరు మీ టీంకి సపోర్ట్ చేయడం వల్ల మినిమం 70,000 మీరు తీసుకుంటారు. ఇలా 70,000 తీసుకోవడం కాకుండా మీరు కార్ ఫండ్కి ఎలిజిబుల్ అవుతారు. ఇలా అయిన తర్వాత విజయ్ గారు చిన్న ప్రాబ్లం వచ్చి ఒక విషయంలో స్టక్ అయ్యారు. స్టక్ అయిన తర్వాత మిగతా వాటికి డైమండ్కి కానీ తర్వాత క్రౌన్కి వరకు అచీవ్ అవ్వలేకపోతున్నారు. కానీ అప్పుడు కూడా మీరు 3 నెలలు వరుసగా స్టార్ డైరెక్టర్కి మీరు క్వాలిఫై అయితే మీకు కార్ ఫండ్ అనేది మీకు ఎలిజిబిలిటీ వచ్చేస్తుంది. అప్పటికే మీకు కార్ ఫండ్ ఎలిజిబిలిటీ అనేది మీకు వచ్చేస్తుంది. ఆ రకంగా మీరు కార్ ఫండ్ కూడా మీరు ఇక్కడ క్వాలిఫై అవుతారు. అంటే కంపెనీ మళ్ళీ ఏం చెప్తుందండి, పని చెయ్యి, పని చేయించు, క్వాలిఫై అయ్యి నీకు కావాల్సింది తీసుకో అని చెప్పి చెప్తుంది. తర్వాత ఈ లెగ్లో కూడా తర్వాత నెల 5,625 క్వాలిఫై అయిపోయారు. అయిపోయిన తర్వాత డైమండ్ డైరెక్టర్ అయిపోయారు. సైడ్ వాల్యూమ్ జస్ట్ 800 చేసుకుంటే చాలండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత మీరు 110,000 ఈజీగా తీసుకుంటారు. అంటే ఇక్కడ ఎన్ని లెగ్లు ఎల్ఓబీలు అయ్యాయి మీరు అది గుర్తుంచుకోవాలి. ఎన్ని లెగ్లు ఎల్ఓబీలు అయ్యాయండి డైమండ్కి, మీకు మొత్తం ఎన్ని లెగ్లు ఎల్ఓబీలు అయ్యాయంటే 4 లెగ్లు మీకు ఎల్ఓబీలు అయిపోయాయి. ఎల్ఓబీలు అవటం వల్ల మినిమం మీకు వచ్చేది ఎంత వస్తుందని
చెప్పంటే 110,000 వరకు మీకు వచ్చేస్తుందండి. తర్వాత డైమండ్ అయిపోయిన తర్వాత ఇంకొక లెగ్ కూడా మీరు సేమ్ ఎల్ఓబి చేస్తారు. చేసిన తర్వాత సైడ్ వాల్యూ 800 చేసుకుంటారు, 130,000 వరకు వస్తుంది. ఫైనల్గా చివరి అంకం మనం. అలాగా ఈ ఐదో లెగ్ కూడా 5,625 పాయింట్లు చేయటం వల్ల డైరెక్ట్గా విజయ్ గారు క్రౌన్గా క్వాలిఫై అవుతారు. క్రౌన్గా క్వాలిఫై అవటం వల్ల ఈ 6 లెగ్స్ విజయ్ గారు కింద ఉన్నటువంటి 1, 2, 3, 4, 5, 6 ఈ 6 లెగ్స్ కూడా అందరూ డైరెక్టర్లు అయిపోయారు. దాంట్లో అందరూ కూడా ఎల్ఓబిలు చేస్తున్నారు. అంటే ప్రతి లెగ్లో కూడా మినిమం 5,625 పాయింట్లు పీవీ ఈజీగా వచ్చేస్తుంది. అలా రావటం వల్ల విజయ్ గారు తీసుకునేది ఎంత ఉంటే మినిమం 240,000 రూపాయలు ఇక్కడ తీసుకుంటారు. ఇది ఇక్కడ చిన్న విషయం చెప్తున్నానండి. ప్రతి లెగ్ కూడా కేవలం 5,625 ఉండదు. అప్పటికి ఎంత ఉంటుందంటే ఒక్కొక్క లెగ్ వచ్చేసి 50,000, 60,000, 70,000, 100,000 పీవీ కూడా రావచ్చు. ఎందుకంటే మీకున్నటువంటి టీం వర్క్ వల్ల, మీరు చేసే వర్క్ డూప్లికేషన్ వల్ల, మీరు చెప్పేటువంటి ప్లాన్స్ వల్ల మినిమం 5,625 పీవీని రాగానే మీరు ఎల్ఓబిలోకి, మీరు లీడర్షిప్ ఓవర్రైడింగ్ బోనస్కి మీరు అదనంగా మీరు ఎలిజిబుల్ అవుతారు. అలా అవటం వల్ల 6 లెగ్గులు కూడా అలా ఎల్ఓబిలు అవటం వల్ల మీరు చాలా ఆదాయం అనమాట, మంచి ఆదాయం. 240,000 మీరు పర్ మంత్ మీరు ఈజీగా తీసుకోవడానికి అవకాశం అనేది ఇక్కడ ఉంది. ఇక్కడ మీకు వచ్చిన టైటిల్ ఏంటంటే క్రౌన్ డైరెక్టర్. ఈ క్రౌన్ డైరెక్టర్ అయిన తర్వాత మీరు హౌస్ ఫండ్కి ఎలిజిబుల్ అయిపోతారు. దేర్ ఇస్ నో డౌట్. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే మీరు ఇలా 3 మంత్స్ క్వాలిఫై అవ్వాలి. 3 మంత్స్ క్వాలిఫై అవ్వాలంటే మనకు చాలా చిన్న విషయం అండి. మీ కింద ఏ లెగ్స్ అయితే క్వాలిఫై అయ్యాయో ఆ లెగ్స్ మినిమం 2,000 పీవీ క్వాలిఫై తెచ్చాలి. అంటే ఇది 2,000 పీవీ రావాలి. అలా 6 లెగ్స్ మీ కింద 6 లెగ్స్ కూడా 2,000 పీవీ వస్తే మీరు హౌస్ ఫండ్కి మీరు ఎలిజిబుల్. అంటే మనం ఇక్కడ ఎల్ఓబీకి చూస్తుంటే 2,000 ఎంత అండి మనకి, ఆలోచించుకోండి ఒకసారి. ఓకే, ఇక్కడ మీరు ఏమాత్రం ఏ పని చేయకుండా ఆరామ్సే మీరు కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని జస్ట్ ఫోన్ చేసుకుంటా మీ కింద లీడర్స్ని మీరు లీడ్ చేసుకుంటూ మీరు ప్రతి నెల జరిగిన బిజినెస్లో మీరు చెక్ తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనకి ఈ సైడ్ వాల్యూమ్లు అనేవి ఏవి ఉండవండి. అర్థమవుతున్న కంపెనీ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే నువ్వు పని చేయించు. ఎప్పటివరకు పని చేయించు? క్రౌన్ అయ్యేంత వరకు పని చేయించు అంతే. అలా అనుకుంది కంపెనీ, మిమ్మల్ని క్రౌన్ చేసేసింది, మీరు క్రౌన్ అయిపోయారు. సో క్రౌన్ అయిన తర్వాత నుంచి మీకు టూర్ ఫండ్, క్రాల్ ఫండ్, తర్వాత హౌస్ ఫండ్ కూడా మీకు వచ్చేసింది. మీకు ఎవ్రీ మంత్ మీరు ఎటువంటి సైడ్ వాల్యూమ్తో మీకు సంబంధం లేకుండా మీకు మీరు చేసిన పీవీ ఆధారంగా మీకు మనీ అనేది మీకు బోనస్ రూపంలో మీకు పడిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నా కింద జాయిన్ అయినా, విజయ్ గారి కింద జాయిన్ అయినా, ఎవరి కింద జాయిన్ అయినా మీరు ఎప్పటి వరకు కష్టపడాలి? క్రౌన్ అయ్యేంత వరకు మీరు కష్టపడాలి. వన్స్ మీరు క్రౌన్ అయ్యారంటే మీరు హ్యాపీగా మీరు లీడర్స్ని గైడ్ చేసుకుంటూ మీరు ఇస్తున్నారు నన్ను డూప్లికేట్ చేసి ఒక్కొక్క లెగ్లో ఒక్కొక్కటి ఇస్తున్నారనమాట మీరు. అలా వాళ్ళని మీరు ఎంకరేజ్ చేసుకుంటూ చేస్తే ఫైనల్గా మీరు హయ్యెస్ట్ అమౌంట్ మీరు ఎంత తీసుకోవచ్చు అంటే ఎల్ఓబిలతో ఒక యాజ్ ఏ క్రౌన్ డైరెక్టర్గా మ్యాక్సిమం 40,00,000 వరకు మీరు తీసుకోవచ్చు. ఇట్ క్యాన్ బీ పాసిబుల్. అది ఆలోచించుకోండి. దీనికి మీకు కావాల్సింది ఏంటంటే ప్రొడక్ట్ నాలెడ్జ్ కావాలి, బిజినెస్ ప్లాన్ కావాలి, యాజ్ అన్ అప్లైనర్గా నువ్వు మీ కింద వాళ్ళకి నువ్వు సపోర్ట్ ఇవ్వాలి, ఫోన్ చేస్తే తీయాలి, అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పాలి, కుదిరితే ఫీల్డ్ వర్క్కి వెళ్ళాలి, బాధ్యతగా ఉండాలి, డబ్బులు సంపాదించుకోవాలి. అంతే తప్ప ఏం లేదండి. మీ పాకెట్లో రూపాయి తీసి ఎదుటి వ్యక్తులకు ఇవ్వట్లా. నీ డౌన్ లైన్లో ఉన్న పర్సన్ చేస్తున్నాడు కాబట్టి నువ్వు అతనికి సపోర్ట్ ఇస్తున్నావు, అతని ద్వారా నీకు బెనిఫిట్ వస్తుంది కాబట్టి. ఇందులో ఇంకొక చిన్న విషయం చెప్తానండి. మన కంపెనీ సిల్వర్ అయిన తర్వాత, గోల్డ్ అయిన తర్వాత, స్టార్ డైమండ్ అయిన తర్వాత మీరు సైడ్ వాల్యూమ్ చేయకపోతే డబ్బులు ఇవ్వదు. ఎందుకు ఇవ్వదాం అని చెప్పంటే ఈ కంపెనీలో ఉన్న గొప్పతనం చెప్తా వినండి. మీరు ఇక్కడ ఉన్నారండి, కంపెనీ 100 లెగ్ ఉంటుంది, మీ కింద 100 లింకులు అండి. ఈ 100 లింకుల కింద ఒక 100 పీవీ పర్చేజ్ చేసినా ఈ పీవీ డైరెక్ట్గా మీకు యాడ్ అవుతుంది. ఇతరితర కంపెనీలు ఓన్లీ 3 లెగ్స్ వరకు ఇస్తారంతే, తర్వాత అంతా రాయల్టీ బోనస్ అని చాలా తక్కువ ఇస్తారనమాట. ఇంత డైరెక్ట్గా ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా కంపెనీ పనిచేయాలని చెప్పి మాత్రమే కోరుకుంటుంది. ఇలా మీరు ఎప్పుడైతే పనిచేస్తారో, ఇలా పనిచేయడం ద్వారా, మీరు పని చేయించడం ద్వారా, నెట్వర్క్ని బిల్డ్ చేయడం ద్వారా మనము లక్షలు సంపాదించే అవకాశం అనేది ఉంది. దీనికి కావాల్సింది ఫస్ట్ డెడికేషను. నా కింద జాయిన్ అయితే ఒక 6 నెలల పాటు కష్టపడటానికి ప్రయత్నం చేయండి. ఒక లెగ్ని మర్చిపోండి, ఇది మీకు హయ్యెస్ట్ ఎల్ఓబి ఇస్తుంది. ఒక లెగ్ని మీరు మర్చిపోండి పూర్తిగా. కానీ మీరు మిగతా లెగ్స్ మీద కూడా మీరు కాన్సన్ట్రేషన్ పే చేసి మీరు చక్కగా మీరు
కార్ ఫండ్, టూర్ ఫండ్, ట్రావెల్ ఫండ్ మీరు అచీవ్ అవ్వండి. మీరు అచీవ్ అవ్వడంతో పాటుగా మీరు అనుకోవచ్చు కంపెనీ ఇంత అమౌంట్ తీసుకొచ్చి ఎలా ఇస్తుందని చెప్పండి. ఎందుకంటే వెస్టేజ్ అనేది డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అండి. ఇది డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అంటే మీరు ప్రోడక్ట్ తయారైన దగ్గర నుంచి డైరెక్ట్ కస్టమర్కే పంపిస్తుంది. మధ్యలో స్టాకిస్ట్, డిస్ట్రిబ్యూటర్, యాడ్స్, అడ్వర్టైజ్మెంట్స్, అంబాసిడర్స్ అలా ఎవ్వరూ ఉంటారనమాట. డైరెక్ట్ కంపెనీలో తయారైన ప్రోడక్ట్ కస్టమర్ దగ్గరికి వచ్చేస్తుంది. కస్టమర్ కొనుక్కున్న తర్వాత ఆ కంపెనీలో మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వడానికి కాస్ట్ మాత్రం పక్కకు తీసి మిగిలిన లాభాలను కంపెనీ అందరికీ పంచుద్ది. ఈ రకంగా మన వెస్టేజ్ కంపెనీ అనేది మనకి లాభాల్లో వాటా ఇస్తుంది. మనం ఏమవుతామండి, కంపెనీలో జాయిన్ అవుతాం, డిస్ట్రిబ్యూటర్ అవుతాం, డిస్ట్రిబ్యూటర్ అయిన తర్వాత డైరెక్టర్ అవుతాం, తర్వాత ఒక మన కింద ఒక పర్సన్ మనకి డైరెక్టర్గా ఎలిజిబుల్ అయిన తర్వాత మన సిల్వర్ డైరెక్టర్ అవుతాం, తర్వాత గోల్డ్ డైరెక్టర్, స్టార్ డైరెక్టర్, డైమండ్ డైరెక్టర్, తర్వాత మనకి టైటిల్ అనేది ఉండదు, తర్వాత మనకి డైరెక్ట్గా క్రౌన్ అయిపోతాం అన్నమాట. అలా క్రౌన్ అయ్యేంత వరకు మాత్రమే మనము కష్టపడాలి. చాలా 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 విషయం ఉన్న కంపెనీ అండి ఇది. 450 రకాల ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. మీరు ప్రోడక్ట్ నాలెడ్జ్, బిజినెస్ నాలెడ్జ్ మొత్తం అంతా కూడా మీరు తెలుసుకోండి. ఓపిక్గా చెప్పండి, ఇది జీరో ఇన్వెస్ట్మెంటు, తర్వాత జీరో రిస్క్ అండి. మన ఎవరి చేత మనము డబ్బులు ఇన్వెస్ట్ చేయించట్లేదు, మనీ కట్టమని అనట్లేదు. నువ్వు 100 రూపాయలు పెట్టి నువ్వు వెళ్ళి వస్తువు కొనుక్కున్నావు, ఆ 100 రూపాయలు పెట్టి వస్తువు తీసేసుకో. కానీ నీ కింద నువ్వు జాయిన్ చేయించి దీన్ని ఒక బిజినెస్లా నువ్వు చేస్తున్నప్పుడు నీకు మనీ అనేది కంపెనీ నుంచి వస్తుందన్నమాట. సో ఈ రకంగా మనం ముందుకు పోతాం. సో కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే, నా టీంతో పాటు ఎవరైతే పనిచేయాలని చెప్పనుకుంటున్నారో ఈరోజే వెస్టేజ్ ఐడి తీసుకొని మీరు ఈ రకంగా మీరు క్రౌన్ డైరెక్టర్ అయి నెలకి 2,40,000 రూపాయలు ఎవరైతే చెక్ తీసుకోవాలని చెప్పనుకుంటున్నారో, ఎవరైతే నా నుంచి మీకు సపోర్ట్ కావాలనుకుంటున్నారో ఇప్పుడు ఏమాత్రం ఆలోచించకుండా నాకు కాల్ చేయండి. నేనే మాట్లాడతా, ఎవరు మాట్లాడరు, నేనే మాట్లాడతా, మీకు గైడెన్స్ ఇస్తాను. మనందరూ ఒక టీమ్గా పనిచేద్దాం. నేను ఒక లెగ్ని నేను డెవలప్ చేస్తాను. నేను మిమ్మల్ని సిల్వర్ డైరెక్టర్ని చేస్తా. తర్వాత మీరు చేసుకునేది ఏంటి, సైడ్ వాల్యూ మీరు మాత్రం మీరు చేసుకుంటే చాలు. అలా మీరు క్రౌన్ అయిపోతే మీకు జీవితాంతం కూడా మనీ వస్తూనే ఉంటుంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అన్నమాట. నాకు తెలిసిన ఒక పర్సన్, అసలు ఈ కాన్సెప్ట్ ఎలా వచ్చిందంటే, నాకు తెలిసిన ఒక పర్సను ఎవ్రీ మంత్ స్టాక్ పాయింట్కి వస్తాడు. 3వ తారీఖు 4వ తారీఖు కేవలము 1,200 రూపాయలు పెట్టి స్టాక్ కొనుక్కుంటాడు అంతే. 10వ తారీఖున ఆయనకి ఇంచుమించుగా మినిమం 1,00,000 రూపాయలు చెక్ అనేది పడిపోతుంది అతని అకౌంట్లో. అతను ప్రతి నెల ఎంత ఖర్చు పెడుతున్నాడండి వెస్టేజ్ కంపెనీ మీద, 1,200 రూపాయలు వస్తువులు మాత్రమే తీసుకుంటున్నాడు. ఇదంతా ఎలా పాసిబుల్ అయిందంటే, ఒకనొక టైంలో ఆయన ఒక మంచి 6 లీడర్స్ని రిక్రూట్ చేసుకొని ఆయన వదిలేశాడు అనమాట. ఆ 6 పనిచేసే లీడర్స్. నేను కూడా మీకు చెప్పేది అంతే, మీకు టైం లేకపోవచ్చు. మీరు రోజుల తరబడి, మీరు నెలల తరబడి, సంవత్సరాల తరబడి మీరు టైం స్పెండ్ చేయలేకపోవచ్చు. రోజు కేవలం 1 గంట మాత్రమే పనిచేయచ్చు. కానీ ఇలా డబ్బు సంపాదించాలనే కసి ఉన్నవాళ్ళకి కావచ్చు, మంచి మార్కెటింగ్ స్కిల్స్ ఉన్నవాళ్ళకి కావచ్చు, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నవాళ్ళకి కావచ్చు, వాళ్ళని మాకప్ చెప్పండి, మేము ట్రైన్ చేస్తాం. మీ తరఫున మీ కిందే ఉంటారు వాళ్ళు. మీరు ఎక్కడేమంటే, సైడ్ లెగ్స్ ఎక్కడేమంటే వాళ్ళు మేమే వేస్తాం. ఇలా ఏమంటారా, ఇలా ఏమంటారా, ఇలా ఏమంటారా, ఎలా ఏమన్నా సరే మేము మీకు సపోర్ట్ చేస్తాం. మా 100కి 100% సపోర్ట్ అనేది మా నుంచి మీకు ఉంటుంది. అలా చేయించడం ద్వారా, 6 డైరెక్టర్లు అవడం ద్వారా మీరు క్రౌన్ అయిపోతారు. ఇలా క్రౌన్ అయ్యడం ద్వారా జీవితాంతం హ్యాపీగా డబ్బులు తీసుకోవచ్చు. మీరు ఇంకొంచెం కష్టపడితే ఇంకొంచెం డబ్బులు వస్తాయి అన్నమాట. అంటే ఎంత చెట్టుకి అంత కాలన్నట్టు, పిండి కొలత రుట్టు అన్నట్టు, మీరు ఎంత కష్టపడితే అంత డబ్బు సంపాదించుకోవచ్చు. కంపెనీ దగ్గర 1,00,000,000 తీసుకోవటం నీకు తెలిస్తే రా, కలిసి తీసుకుందాం. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి. దయచేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైతే ఇటువంటి అవకాశం గురించి వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియోస్ మీరు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రాజేష్ బిజినెస్ అకాడమీ సైనింగ్ ఆఫ్. ఐ విష్ యూ హెల్త్ అండ్ వెల్త్.